अंबेडकर कोनसीम जिल्ला अमलापुरम तन भर्त प्राणालकु हानि उंदनी कन्नीर पर्यंतम अवुतुन्नटुवंटि महिला जिल्ला एस्पी की स्पंदनलो फिर्यादु सामाजिक सेवलो मुंदुंडि सहायं चेस्तुन्न तन भर्तपै मारण आयुधालतो दाडि चेसिन वैएसआरसीपी नायकुलु ग्राम पेद्दलु इक पालिक गोविंदु पालिक श्रीनु बुद्धाल रांबाबु राली सत्यबाबु ग्रामंलो राजकीयंगा दलित युवकुडु एदिगिपोतुन्नाननी भयंतो दाडुलु चेशारनी दाडि चेसिन समयंलो చుట్టుపక్కల గ్రామస్తుల సహాయంతో ప్రాణాలతో తన భర్త బయటపడ్డాడని ఆరోపిస్తున్న మహిళ ఇక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని డీఎస్పీ విచారణ జరిపిన దాడి చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాకు న్యాయం చేయమని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని జిల్లా ఎస్పీ స్పందన అర్జీ పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు దంపతులు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలండి. నా పేరు దారుల సుధీర్ బాబు అండి. మాది రాయవరం మండలం చెల్లూరు గ్రామం సార్. అయితే నా మీద 13వ తారీఖుని ఒక దాడి చేశారు సార్. పాలకి గోవిందు పాలకి శ్రీను బుద్దల రాంబాబు ర్యాలీ సత్యబాబు అని నలుగురు దుండగులు వచ్చి నా మీద హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారండి. నన్ను తప్పించుకుని పారిపోయి నా యొక్క స్థానికుల సహాయంతో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి రక్షించబడ్డానండి. నేను యాక్చువల్గా అయితే నేను జాబ్ చేస్తున్నానండి. ఆ జాబ్ నిమిత్తం వచ్చిన డబ్బులు నా కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు పలు సోషల్ యాక్టివిటీస్తో ఎక్కువ పాల్గొంటానండి. నేను ఏ చిన్న విషయానికైనా ఏ టైంలో అయినా ఎవరైనా మా పక్కన కానీ ఆ చుట్టుపక్కల కానీ మా స్నేహితులు కానీ ఈ సోషల్కి సంబంధించి యాక్టివిటీకి సంబంధించి ఏ కార్యక్రమాలైనా కానీ చురుగ్గా కాస్త అంత యాక్టివ్గా పాల్గొంటానండి. దీని నిమిత్తం నా మీద వాళ్ళు నేను ఎదుగుతానమ్మని చెప్పేసి రాజకీయంగా ఎదుగుతాడేమని చెప్పేసి నా మీద కక్ష కట్టారండి ఫస్ట్ నుంచి కూడాని. అంతేకాకుండా రీసెంట్గా నాకు యాక్సిడెంట్ జరిగిందండి. బైక్ యాక్సిడెంట్ ఒకటి జరిగితే నా గాయాలన్నీ గాయాలతో ఉన్నప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు రైతులు అందరూ కూడా నన్ను పరామర్శించడానికి వచ్చారండి. వస్తే వీళ్ళందరూ కూడా అవన్నీ చూశారు. చూసి వీడు రాజకీయంగా ఎక్కడ ఎదుగుతాడో ఇటువంటి యాక్టివేషన్గా ఉన్నవాడిని ఎలాగైనా తుంచాలనే ఉద్దేశంతో ఈ నలుగురు దుండగులు కూడా ఈ పాలిక గోవిందు పాలిక శ్రీను బుద్దాల రాంబాబు ర్యాలీ సత్యబాబు బుడ్డయ్య కాపండి అడి పేరు వీళ్ళు నలుగురు కూడా నా మీద హత్య ప్రయత్నం చేశారండి. హత్య ప్రయత్నం చేశారు. 13వ తారీఖు నైటు సోమవారం రాత్రి 10:20-10:30 ప్రాంతంలో నా మీద హత్య ప్రయత్నం జరిగితే నేను తప్పించుకుని పారిపోయి ఆ కుటుంబ నా భర్త అయితే సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటారండి. ఎవరికైనా ఆపదొచ్చిన అర్ధరాత్రులు ఫోన్ చేసినా సరే నా భర్త ముందుండి ఫ్యామిలీని వదిలేసి కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారండి. అటువంటిది రీసెంట్గా నా భర్తకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా భర్తను పలకరించడానికి గ్రామ పెద్దలు నాయకులు కూడా వచ్చి ఈయన్ని కలవడం జరిగిందండి. అలాంటి టైంలో కొంతమంది నా భర్త మీద పగబెట్టి రాజకీయంగా ఎక్కడ ఎదుగుపోతాడు అని చెప్పి 13వ తారీఖు నైట్ అండి నాకు ఆరోగ్యం బాగలేదని మందులకి నిల్లారు. ఆ టైంలో నేను ఒంటరిగా ఉన్నాడని చూసి నా భర్తను దారి కాసి కొట్టడం జరిగిందండి. మారణ ఆయుధాలతో కూడా తనను అటాక్ చేయడం జరిగిందండి. మాకైతే నాకు ఇద్దరు పిల్లలండి. వెనక ముందు కూడా ఎవరు లేరు మాకు. నా భర్త ఒక్కడే మాకు ఆధారమండి. ఆ టైంలో చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి నా భర్త బ్రతకడం జరిగిందండి. లేకపోతే తను ఏమైపోతే మా భవిష్యత్తు ఏమైపోను మాకు తెలియదండి. వాళ్ళైతే అటాక్ చేసిన వాళ్ళైతే పాలిక గోవిందండి పాలిక శ్రీను